చాణక్య చంద్రగుప్త అని చేశాను ఈ అన్నదమ్ముల తర్వాత. అప్పుడు బాలయ్యబాబు గారు షూటింగ్ చూడడానికి వచ్చారనమాట, నాకు తెలియదు. డ్యాన్స్ చేయటం, అలా మూసుకుని అమ్మ పక్కన కూర్చోటం ఇదే. సరే ఆ పెద్ద షాటు అంద కామెడీస్ ఉన్నారు అప్పుడు, రాజబాబు గారు, పద్మనాభ గారు ఆ పిక్చర్లో ఆ సాంగ్లో. సో నేను డైరెక్షన్ కదా, అలా చేసి వచ్చేటప్పుడు జయమాలిని సలో అని పిలిచారు. ఏంటంటే ఎవరు వచ్చారు చూసావా, నీ బాయ్ ఫ్రెండ్ అన్నారు. మనకేదిరా బాయ్ ఫ్రెండ్, ఏం లేవు ఏం లేదు. అలా చూస్తే బాలకృష్ణ గారు ఇంకా భయం వచ్చింది, అలా తల ఉంచుకుని అలా చేసేవారు ఆయన. అమ్మాయి చాలా సైలెంట్గా ఉంది కదా, దీన్ని కూడా గలాట చేయాలని ఆయన గుషిగిలో ఉన్నారన్నమాట. అందరినీ అన్ని యాంగిల్ ఆయనతో ఉందండి. అది మాత్రం ఎందుకు బాలకృష్ణ గారిని చూసి ఎందుకు మీరు సిగ్గుపడాలి? అప్పుడు మేమిద్దరు మాట్లాడలేదు ఆ పిక్చర్ తర్వాత, మాట్లాడలేదు. దాని తర్వాత ఒక సోలో సాంగ్ చేసాము. నేను ఎప్పుడు మాట్లాడాను కదా, అప్పుడు ఆయన ప్రీకేజ్ బాయ్, నేను ప్రీకేజ్ సో కాబట్టి ఈ అమ్మాయిని ఏదో చేయాలని జయమాలి అనగానే మనం బాగానే చేసాం కదా, ఓకే అయింది, కట్ చేశారు సాంగ్. చూస్తే జయమాలి అన్నారు, అక్కడ చూడు ఎవరు వచ్చారని, నీ బాయ్ ఫ్రెండ్ అన్నారు. ఏంట్రా బాయ్ ఫ్రెండ్, చూస్తే బాలయ్య ఆయన కూడా ఇలా అంటున్నారు, ఇదేంటారు. కొంచెమే చూశాను, వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చున్నాను. అలా స్టార్ట్ అయింది ఆ భోజనం, నేను చెప్పాను కదా. అప్పుడు మేము అమ్మ నేను వెళ్ళాం. వెళ్తే అమ్మ ఎలా ఉన్నారు అప్పుడు, నందమూరి తారకమ్మ ఒళ్ళు బాగలేదని హాస్పిటల్లో చేర్చారని అప్పుడు విన్నాం కాబట్టి వెళ్ళి దగ్గర అడిగాం, అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే, ఒళ్ళు బాగలేదమ్మా హాస్పిటల్లో చేర్చాము చూస్తాం అన్నారు. అంత ఎంత మనసులో బాధ ఉన్నా కూడా ఈ ప్రజలు సేవకు వచ్చి మమ్మల్ని మెడ్రాస్ నుంచి తెప్పించి మనకి వచ్చారు కాబట్టి మనకి ఆయన పక్క నుండి భోజనాలు సరిగా చేశారా అని చూసుకుని అంత ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. అవును, ఆ అమ్మాయి మీద ప్రేమ నేను సింగపూర్లో చూశాను. సింగపూర్ వెళ్ళాం మేమంతా, రవి జయప్రద గారు షూటింగ్, అదేదో పేరు వచ్చింది సడన్గా రాలేదు. అప్పుడు వెళ్ళేటప్పుడు సూపర్ మ్యాన్ కరెక్ట్ ఆ టైంలో అమ్మగారు కూడా చూసే భాగ్యం కలిగింది. మేము మా అమ్మ, తారకమ్మ, పెద్ద ఆయన, జయప్రద గారు అందరూ ఫ్లైట్లో వెళ్ళాం. ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను బయట షూట్కి వెళ్ళాం, వేరే కంట్రీకి వెళ్ళడం. ఎందుకంటే ఆయనకు బాగా కూర్చున్నారు, ఆ సింగపూర్ దిగగానే ఆ లైట్స్ అన్నీ బాగుంటాయి. ఆయన లేచి నిలబడి అలా పిల్లల్లాగా చూస్తున్నారు, ఏంటమ్మా లేచి ఏదో చూస్తున్నారంటే, లేదు లైట్స్ అని, సరే నేను మనం కూడా చూస్తామని ఆయన ఫోర్ సీట్ ఆయన ముందు ఉన్నారు. నేను కూడా అలా చూశాను, చిన్నపిల్లలు అయిపోయారు అక్కడ. తర్వాత అక్కడ సాంగ్ తీశారు మాకు చాలా, ఆయనతో ఇక్కడండి దగ్గర ముక్కు దగ్గర తీసేవాళ్ళం కొంచెం అప్పుడు ధైర్యం వచ్చింది రాసుకునేవాళ్ళు. అది ఇది సింగారరాముడు కాశ్మీర్లో, శృంగారరాముడు అక్కడ ఈయన లేటుగా వస్తారని అప్పుడు హాయిగా నిద్రపోతామని అనుకుంటే ఆ టైంకు కరెక్ట్గా డిసిప్లిన్ కాశ్మీర్లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి ఆ టైం రెడీ అయిపోయారు. సరే మాకు నా కూడా ఇప్పుడు నేను 10:30 రెడీ, నిద్ర రాలా, 5:00 మెలుపుకున్నాను. అందుకే నేను అత్తగారి దగ్గర చెప్పాను, అందుకే నేను షూటింగ్ చేయలేదు, ఏదైనా వర్క్ ఉంటే ఆ మైండ్ అంతా దాని వీళ్ళతో చేసిన అలవాటు నాకు వచ్చేసింది. సరే అక్కడ పోతే షూటింగ్ తీసే అప్పుడు భోజనం కొంచెం లేట్ అవుతుంది అన్నారు. అప్పుడు టచ్అప్ మ్యాన్ వచ్చారు, టచ్అప్ చేస్తే అమ్మగారు భోంచేశారా అని అడిగారు. లేదండి భోజనం లేటుగా వచ్చారు అని చెప్తున్నారు అని అబ్బాయి చెప్తే, ఏమైనా జ్యూస్ కావాలంటే తెప్పించు అమ్మకి అన్నారు. మా ఊరికే మనం ఉంటే ఏంటి ఇక్కడ ఏదైనా షాపింగ్ చేశారా మీరు, ఏమైనా ఊరు చూసారా ఎలా ఉంది ఊరు అడుగుతాం. ఆ భార్య మీద ప్రేమ జయమాలి పక్కన ఉంది, ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఆయనకి జయమాలి ఎవరు ఏది కదా వృత్తి, అది చూడాలి. అదే మళ్ళీ వచ్చారు నెక్స్ట్ షాటికి, వచ్చేటప్పుడు ఇచ్చావా తాగారా అంత. నేను ఇప్పుడు కూడా మా ఆయనతో చెప్తాను, చూడండి ఆయన అంత అడిగేవాడు. మిగతావాళ్ళం కూడా నా జయప్రద నేను సాంగ్ చేస్తే కూడా అడుగు, మనం ఈవినింగ్ షాపింగ్ వెళ్తామా అని అడుగుకుంటాం. వెళ్ళాం మేమంతా, జయప్రద గారు వాళ్ళ తమ్ముడు వచ్చారు, మేమంతా షాపింగ్ వెళ్ళేవారం. అలా ఆయన గురించి చాలా చెప్పాలి. ఈ రీసెంట్గా చెప్పాలంటే ఈ పెద్ద ఆయన పేరు మీద వచ్చిన NTR కథానాయకుడు పిక్చర్ చూశాను,
బాబో కథానాయకుడు మహానాయకుడు రెండు మహాను చూశాను మా ఆయన్ని వేయమని చెప్పి చూశాను. ఎలా అనిపించారు మీకు ఆయన వేషంలో బాలకృష్ణ గారిని చూస్తే? ఫస్ట్ ఆయన కష్టపడి వచ్చింది ఎట్లా అదంతా చూశారు బాబో చూసి అందుకే ఆ వృత్తిని ఆ సినిమా ప్రపంచాన్ని అంత ప్రేమించారు ఆయన దేవుడుగా ఇచ్చిన వరంగా తీసుకున్నారు ఆయన అప్పుడే తెలిసింది నాకు. తెలుసు ఇంత కష్టపడి పాపం అక్కడి నుంచి కాలేజీకి ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇవ్వటం కానీ కాలేజీలు చదివేది మళ్ళీ తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ సామాన్యమే కాదు అది విషయం. అది చూసాను లాస్ట్ చూసేటప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. మా అక్క అందరు చూస్తున్నా ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని. అలా కృష్ణుడు లాగా వస్తున్నారు కృష్ణుడు కనిపించాడు. తర్వాత మనం లేదే పిక్చర్ కదా చూస్తున్నారు వీళ్ళు ఏ చూడు చూడు ఎలా ఉన్నారు అని వీళ్ళు శబ్దం వినగానే మన పెద్ద ఆయన అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత మన ముందు వస్తున్నారు ఎలా ఉంది కప 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 నీళ్ళు వచ్చేసింది నాకు ఏడిపి చేశాను నిజంగానే అంత ఎమోషనల్ అయిపోయారు అన్నమాట. అలాంటి సారీ అలాంటి మహానటుడు ఇక పుట్టరు. దేవలోక నుంచి దిగి వచ్చిన గంధర్వుడు మేము అనుకున్నది. ఆయన మీద మాకు భయం ఉన్న గౌరవం ఉంది. ఆయన ముఖం కూడా అంతే అంతే అంత సమ్మోహనంగా ఆ పిక్చర్ చూసిన తర్వాత మా అమ్మ అంటే కన్నీళ్ళు వస్తుంది. తర్వాత ఇలాంటి లెజెండ్ కృష్ణ గారు అదంతా అది వాళ్ళు దేవుడి ఇచ్చిన మన సినీ ఇండస్ట్రీకి పెద్ద కొకేషం అని చెప్పొచ్చు. కొకేషం అది అలాగే ఉండిపోతుంది. సరే నేను కూడా అభిమానులతో పాటు నేను కూడా ఆయన్ని చాలా మిస్ చేస్తున్నాను. అదే ఇంకా ఏం చెప్పాలి చెప్తూ కానీ నాకు కన్నీళ్ళే వస్తుంది. సరే అండి.